2020 నుంచి కూడా కరోనా వైరస్ రూపాంతరం చెందుకుని రకరకాల పేర్లతో ప్రజలను బెంబరీతెచ్చిస్తోంది. మొదటి విడత కరోనా వైరస్ సాధారణమైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, ఊపిరి అందకపోవడం లాంటి విషయాలతో ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడితే ఆ తర్వాత వచ్చిన డెల్టా వేరియస్ మృత్యువాతం చూపించింది. మొత్తం ప్రజల్లో ఎక్కువ మంది హాస్పిటల్ పాలవటమే కాకుండా ఇక ఒకనొక దశలో ఆసుపత్రిలో బెడ్స్ లేకుండా కూడా అయిపోయాయి. ఇక ఇప్పుడు డెల్టా వైరస్ కాకుండా మనం గనక చూసినట్టయితే ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే గతంలో భారతదేశంలో 3 లక్షలకు పైగానే కనుక కేసులు ఉన్నట్టయితే మనం కర్ఫ్యూలో ఉండేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఇప్పుడు 3.5 లక్షలకు పైగానే భారతదేశంలో కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ఇంకా మనం ఎటువంటి లాక్డౌన్లోనూ లేము. అయితే ఇక ఇప్పుడు గనక గమనించినట్టయితే ఒమిక్రాన్ వైరస్ వచ్చినప్పుడు కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, ఇప్పుడు తాజాగా మరికొన్ని లక్షణాలు బయటపడినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒమిక్రాన్ వైరస్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. సాధారణంగా 60 నుంచి 70% మందికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి 5 రోజుల వరకు ఉంటుంది. 5 రోజుల తర్వాత నుంచి తగ్గుముఖం పడుతుంది అన్నమాట. కానీ ఆ 5 రోజులు వాళ్ళకి జ్వరం, జలుబు, దగ్గు అనేవి చాలా తీవ్రత రూపం దాలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఒమిక్రాన్ వైరస్లో తాజాగా కొన్ని లక్షణాలను బయటపెట్టడం జరిగింది. అదేంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. కళ్ళకి కళ్ళగలగ లేదా కంట్లో దురద, కళ్ళు బాగా ఎర్రగా మారిపోవడం లాంటివి అనమాట. ఇక 2వ లక్షణం ఏంటి అంటే విరోచనాలు, విపరీతమైన విరోచనాలు లేదా వాంతులు. ఇంకా 3వ సింప్టమ్ గురించి అంటే 3వ లక్షణం గురించి చెప్పాలి అంటే రాత్రులు విపరీతంగా చెమటలు పట్టేయటం, విపరీతమైన చెమటలో నిమోనియాకి ఒక లక్షణం. అయితే జలుబు, జ్వరం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రాత్రుల్లో ఎక్కువగా చెమటలు పడుతుంటుంది. ముఖ్యంగా గొంతు దగ్గర బాగా పట్టేసినట్టు, మొత్తం అంతా కూడా కఫం తిరుగుతున్నట్టు, గొంతులో గరగరగా ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఒమిక్రాన్ విషయంలో మనం కొద్దిగా ఆనందపడాల్సిన విషయం ఏంటి అంటే ఒమిక్రాన్ వైరస్ అనేది 5 రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుంది. అయితే డెల్టా వైరస్ కానీ లేకపోతే అంతకు మునుపు ఉన్న వైరస్ కానీ 14 రోజుల వరకులో దాదాపుగా 10 రోజుల వరకు జ్వరం పీడిస్తూ ఉండేది. కాకపోతే ఒమిక్రాన్ విషయంలో మాత్రం ఎక్కువగా కండరాల నొప్పి, జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా 5వ రోజు నుంచి కూడా తగ్గుముఖం పడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మరొక పెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి ఒమిక్రాన్ వైరస్తో పాటుగా డెల్టా వైరస్ కూడా కలిపి వస్తుంది. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో అయినా సరే మీకు లక్షణాలు తీవ్రమయ్యాయి అనుకుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. దీనికి గల కారణం ఏంటి అంటే డెల్టా వైరస్, ఒమిక్రాన్ వైరస్ రెండు కలిపి రావడంతో ఇప్పుడు చాలా అంటే చాలా బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇక మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయాసం. ఆయాసం గనక వచ్చింది అంటే అసలు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ల సలహాను తీసుకోండి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు చక్కగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. ముఖ్యంగా వేడివేడిగా సూప్స్ కానీ, వేడివేడిగా పాలను కానీ, కొద్దిగా మిరియాలు, పసుపు వేసిన పాలను కనుక తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి తెలిసేలాగా షేర్ చేస్తే అందరూ జాగ్రత్త పడతారు.